వెల్కమ్ టు ఆర్ ప్రోగ్రామ్ రేసర్. ఎవ్రీ వీక్ ఒక సరికొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చే రేసర్ ఈ వారం కూడా మరో సరికొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చింది. అదేంటో చూద్దాం, రండి. రేసర్లో మనందరికీ బాగా పరిచయమైనటువంటి బ్రాండే హ్యుండై కంపెనీ వచ్చినటువంటి వర్ణా వెహికల్ని చూడబోతున్నాం. వర్ణా వెహికల్ మనందరికీ ముందుగానే తెలుసు కదా అనుకుంటున్నారు కదా, బట్ వర్ణాలో కొన్ని కొత్త ఫీచర్స్తో మన ముందుకు వచ్చింది. సో వర్ణా అనగానే మనకి వరల్డ్స్లోనే ద మోస్ట్ లవ్డ్ సెడాన్గా చెప్పుకోవచ్చు. మరి ఈ మోడ్రన్ వర్ణా, ఈ న్యూ వర్ణా అసలు ఎలా ఉండబోతోంది, దీనిలో ఉన్నటువంటి న్యూ ఫీచర్స్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. సెడాన్ అనగానే లెంగ్థియర్ కార్, చాలా ఇంప్రెసిబుల్గా అనిపిస్తుంది. సో మరి ఈ కార్లోని ఫీచర్స్ని చూసి ఆ తర్వాత ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అట్ ది సేమ్ టైం ఆల్ ఓవర్ ద కార్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. రండి. సో ఫస్ట్ ఎక్స్టీరియర్ లుక్లోనే మనకి సెడాన్లో చాలా హెవియర్గా కనిపించేది బోనెట్. సో బోనెట్ విషయానికి వస్తే మనకి దీనిపైన ఉన్నటువంటి ఈ లైన్సే దీన్ని ఎక్కువగా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక స్పోర్టీ లుక్ కావచ్చు, ఎలిగెంట్ లుక్ కావచ్చు అలాగా. సో అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ వర్ణ మనకు ముందే తెలుసు కాబట్టి దీనిలో ఉన్నటువంటి చేంజెస్ ఏ ఫీచర్స్ని చేంజ్ చేశారు అనేది ఒకసారి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే మనకి కనిపిస్తున్నటువంటి హెడ్ ల్యాంప్స్లో ఇట్స్ ఏ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కార్నింగ్ ల్యాంప్స్ని మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం కింద ఫాగ్ ల్యాంప్స్ చూసుకుంటే ఇది కూడా మనకి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్గా మనకి ఒక ఎక్స్ట్రా ఫీచర్ని యాడ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి ఫ్రంట్ గ్రిల్ అనేది క్యాస్కెట్ డిజైన్డ్ క్రోమ్ డ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీస్ త్రీ ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వర్ణాకి ఇచ్చినటువంటి డిఫరెంట్ ఫీచర్స్ విచ్ ఇస్ యాడెడ్. అట్ ది సేమ్ టైం ఎయిర్ కట్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీస్ ద ఫోర్, ఈ ఫోర్ అనేది మనకి నెక్స్ట్ వర్ణాలో కనిపిస్తున్నటువంటి డిఫరెంట్ ఫీచర్స్. సో మనకి సెడాన్లో బోనెట్ దగ్గర నుంచి ఎక్స్టీరియర్ లుక్ని మనం ఎప్పుడైతే చూస్తామో ఎస్పెషలీ మనకి ల్యాంప్స్ విచ్ ఇస్ అ కార్నర్డ్, సో ఇలా ఉన్నటువంటి ల్యాంప్స్ కావచ్చు, అది ఫాగ్ ఆర్ల్స్ హెడ్ ల్యాంప్స్ ఏదైనా సరే ఆ డిజైన్ అనేది బాడీలో ఉన్నటువంటి డిజైన్ని మన బాడీ షేప్ని అనేది ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉంటుంది. సో వర్ణా మనకి ఫస్ట్ నుంచి కూడా ద బెస్ట్ ఆప్షన్ కార్. దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫీచర్స్ రియల్లీ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే మరి ఇది నెక్స్ట్ జనరేషన్ న్యూ వర్ణాలో ఫ్రంట్ వ్యూ చూసాం ఎక్స్టీరియర్లో. ఇప్పుడు సైడ్ వ్యూ కనుక తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి చేంజెస్, అంటే ఇంతకుముందు వర్ణాకి ఇప్పటికీ ఉన్నటువంటి చేంజెస్ తీసుకుంటే, ఫస్ట్ థింగ్ ఎలో వీల్స్ అనేది కార్ యొక్క డిజైన్ని మార్చేస్తుంది, దాని అందాన్ని మార్చేస్తుంది. సో ఇక్కడ మనం 16 inches ఆఫ్ డైమండ్ కట్ ఎలో వీల్స్ని చూడొచ్చు. ఇది కార్ని ఎంత ఎలివేట్ చేస్తుందో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనకి అవుట్డోర్స్ విండో దగ్గర ఉన్నటువంటి ఈ క్రోమ్ లైన్ అనేది ఇందులో ఇంకొక ఫీచర్ని యాడ్ చేయడం జరిగిందనమాట. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ బయట ఉన్నటువంటి డోర్స్కి ఉన్నటువంటి ఈ డోర్ హ్యాండిల్స్ కూడా క్రోమ్ని ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ఉన్నటువంటి వర్ణాలో మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది బాడీ ఫినిషింగ్, ఆ బాడీ మ్యాట్ ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి హ్యాండిల్స్కి ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం నెక్స్ట్ వర్ణాలో డిఫరెంట్గా ఇంకొక ఫీచర్ని యాడ్ చేశారని మాట్లాడుకుంటున్నప్పుడు మనం సైడ్ వ్యూలో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎన్ దిస్ ఈ క్రోమ్ని, అట్ ది సేమ్ టైం డోర్ హ్యాండిల్స్లో ఈ క్రోమ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక సైడ్ వ్యూలో మనకి పెద్దగా చేంజెస్ కనిపించకపోయినప్పటికీ కూడా కింద ఫుట్ ఏరియా కూడా కంప్లీట్గా బాడీకి ఇచ్చినటువంటి కలర్, అట్ ది సేమ్ టైం బాడీకి ఇచ్చినటువంటి ఆ ఫినిషింగ్ని మనకి కంటిన్యూ చేయడం జరిగింది. ఫ్రమ్ హియర్ మనకి వాట్ అబౌట్ దట్, మనకి డైమెన్షన్స్లో మనకి పెద్దగా చేంజెస్ ఏం లేవు. బట్ ఇక్కడ మనకి ఒకసారి లెంగ్త్ విత్
హైట్ ఇవి కూడా మనం మాట్లాడుకోవడం కొంచెం స్పెసిఫిక్గా బాగుంటుంది. బికాజ్ సెడాన్లో మనకి లెంగ్తీగా కార్ అనిపించుకుంటుందంటే దాని లెంగ్త్ డైమెన్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్స్ బెటర్. అట్ ది సేమ్ టైం మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కూడా ఎలా ఉన్నది అంటే మన సిటీలో డ్రైవ్ చేస్తున్నాం, మన సిటీ డ్రైవ్కి ఎటువంటి కార్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చాలా హ్యాపీగా వెళ్ళాలి, డ్రైవ్ చేయాలి, హ్యాపీ జర్నీ కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ద గ్రౌండ్ క్లియరెన్స్ని అబ్జర్వ్ చేస్తారు. సో ఒకసారి దీన్ని డైమెన్షన్స్ని కూడా చూద్దాం. మీరు సెడాన్ వెహికల్స్లో లోపల ఎక్కువ స్పేషియస్గా కావాలి అని డిజైన్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ దాని ప్లాట్ఫామ్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో సైడ్ లెంగ్త్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ K2 వర్షన్ ప్లాట్ఫామ్గా డిజైన్ చేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎలెంట్రాలో చూసేటటువంటి ఆ డిజైన్ మనం ఇప్పుడు న్యూ వర్షన్ న్యూ వర్నర్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో సైడ్ వ్యూలో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ మనకి ఇచ్చినటువంటి డిఫరెంట్ ఫీచర్స్ మాత్రం నిజంగానే చాలా ఎలివేట్ అవుతున్నాయి, స్పోర్టీ లుక్ని డెవలప్ చేస్తూ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఫ్రంట్ వ్యూ చూసాం, సైడ్ వ్యూ చూసాం, బ్యాక్ వ్యూ. సెడాన్ వెహికల్స్కి ఫ్రంట్ వ్యూ ఎంత ఇంపార్టెంటో సైడ్ వ్యూ డిజైన్ కూడా అంత ఇంపార్టెంట్. సో దీని లుక్ కూడా హోల్ ద కార్ని అలాగే ఎలివేట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ చేంజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి పైన షార్క్ ఫిన్ యాంటెన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టు దట్ మనకి విండ్షీల్డ్ అనేది ప్రతి కార్ని బాగా ఎలివేట్ చేస్తుంది మనకి బ్యాక్ వ్యూ క్లియర్గా ఉండడానికి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే డీఫోగర్ లైన్స్ అనేది ఉంటుంది. సో ఈ డీఫోగర్ లైన్స్ ఏంటంటే మనకి కొంచెం హైవేస్ మీద లేకపోతే చలికాలంలో ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు పార్క్ చేసినప్పుడు వెనక అంతా కూడా మనకి ఫాగ్ అనేది నిండిపోతుంది. సో ఇది త్వరగా క్లియర్ అవ్వడానికి, మనకి రేర్ వ్యూ క్లియర్గా కనిపించడానికి ఈ డీఫాగర్ లైన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దిస్ ద సెకండ్ ఫీచర్ విచ్ ఇస్ చేంజ్డ్ అండ్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ న్యూ వన్. అండ్ దాని తర్వాత మనకి ఈ టెయిల్ ల్యాంప్స్ కూడా మనకి ఈ డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి వర్ణాకి ఇప్పుడు ఉన్నటువంటి వర్ణాలో మనకి ఈ టెయిల్ ల్యాంప్స్ డిజైన్ విచ్ ఇస్ గివెన్ యాజ్ అ న్యూ కర్వ్ షేప్లో ఇచ్చినటువంటి ఈ ఫో టెయిల్ ల్యాంప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మోర్ ఓవర్ టు దస్ ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది సెన్సార్ అంటే రివర్స్ చేస్తున్నప్పుడు పార్కింగ్ సెన్సార్స్ ఇవి మనకి క్యామ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ రివర్స్ చేస్తున్నప్పుడు వెనక వ్యూని చూపిస్తూ వెనక ఏ పార్ట్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఆ సెన్సార్స్ని ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం బంపర్ అనేది మనకి ఇక్కడ డ్యూయల్ టోన్లో ఇచ్చారు. డ్యూయల్ టోన్ రేర్ బంపర్ని డిజైన్ చేయడం వల్ల మనకి వెనక వ్యూని బాగా ఎలివేట్ చేసింది అని కూడా చెప్పుకోవచ్చు. సో వీటన్నిటికంటే కూడా మరో బెస్ట్ ఫీచర్ ఇక్కడ ఉంది, అదేంటి అంటే స్మార్ట్ రన్. సో ఇప్పుడు మనం చాలా లగేజ్తో క్యారీ చేస్తున్నాం, మనము లోపల ఇన్సైడ్ మనం ప్లేస్ చేయాలి లగేజ్ని అన్నప్పుడు చాలా కష్టపడిపోతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఇఫ్ వీ హ్యాడ్ ఎ లైక్ మన దగ్గర కీస్ కనుక మన పాకెట్లోనే ఉంటే దగ్గరికి వచ్చిన తర్వాత కార్ నియర్ బై మనం ఉన్నప్పుడు జస్ట్ 3 or 4 బీప్స్ తర్వాత ఇది ఆన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మనకి బూట్ స్పేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం లగేజ్ అనేది దీనిలో ప్లేస్ చేసేయచ్చు. సో ఇది దీనిలో ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. సో మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో చేంజ్ ఏంటంటే ఇంతకుముందు మనకి బూట్ స్పేస్ యాక్చువల్లీ లోపల స్పేషియస్గా ఉండాలి అని చెప్పి సెడాన్ వెహికల్స్లో బూట్ స్పేస్ని తగ్గించేయడం జరుగుతుంది. బట్ ఇంతకుముందు ఉన్నటువంటి వర్ణాలో 450 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఉన్నటువంటి బూట్ స్పేస్ ఈ న్యూ వర్ణాలో మనకి 480 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద నాకు ఎస్పెషలీ చెప్పాలంటే మన ఫ్రంట్ వ్యూ అదర్ సైడ్ వ్యూ బ్యాక్ వ్యూతో కంపేర్ చేసుకుంటే బ్యాక్ వ్యూలో మనకి చాలా ఫీచర్స్ని యాడ్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ జనరేషన్ ద న్యూ వర్ణాలో ద బెస్ట్ ఫీచర్ అంటే మాత్రం ద స్మార్ట్ రన్ చెప్పుకోవచ్చు. సో బయట ఎక్స్టీరియర్ లుక్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంటీరియర్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి బయట లుక్ ఎంత బాగుంటుందో ఇంటీరియర్లో కూడా మనకి ఆ ఫీచర్స్ అనేది అలాగే ఉండాలి. సో మరి ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంది, ద ఫీచర్స్ని ఎలా చేంజ్ చేశారు, అవి ఎంత బాగున్నాయి ఒకసారి చూద్దాం. రండి, హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ రేస్. Back to racer.
మనం ఇప్పుడు ఇంటీరియర్ పార్ట్లోకి వచ్చేసాం. ఎక్స్టీరియర్ ఇస్ రియల్లీ ఫ్యాబులస్. సో ఇంటీరియర్ పార్ట్ చూస్తే మనకి చిన్న చిన్న ఫీచర్స్ని మార్చినప్పుడు కూడా ద బెస్ట్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి క్రూజ్ బటన్ని యాడ్ చేశారు. మనం హైవేస్ మీద లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు యాక్సిలరేషన్ని ఇస్తూ కొంచెం హై లైక్ అప్ అండ్ డౌన్ అలా చేసుకోకుండా ఒకటే స్పీడ్ని మెయింటైన్ చేయడానికి క్రూజ్ బటన్ని మనం ఆన్ చేసుకోవచ్చు. అది ఒకటే మెయింటైన్ చేస్తూ వెళ్తుంది స్పీడ్ని. అట్ ద సేమ్ టైం అప్పుడు మనం బ్రేక్ని కనుక అప్లై చేస్తే ఈ క్రూజ్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ 7 inches ఆఫ్ డిస్ప్లేని ఇచ్చారు, విచ్ ఇస్ ఆడియో వీడియో ఫర్ నావిగేషన్. ఈ మూడింటికి అంటే ఆడియో వినొచ్చు, వీడియో చూడొచ్చు, అట్ ద సేమ్ టైం ఫర్ ద నావిగేషన్. సో ఈ మూడు మనకి ఈ 7 inches ఆఫ్ డిస్ప్లేలో మనకి ఇవ్వడం జరిగింది. ఇంకొక బెస్ట్ ఫీచర్గా చెప్పుకోవాలంటే అండ్ ఇక్కడ మనం క్లీన్ ఎయిర్ చూస్తున్నాం. ఈ క్లీన్ ఎయిర్ ఏంటంటే మనం ఏసీ వేసినప్పుడు ఆ ఏసీలో నుంచి వచ్చేటటువంటి ఎయిర్ కూడా ప్యూరిఫై అయ్యి బయట నుంచి ఎటువంటి బ్యాక్టీరియా రిలేటెడ్ ఎయిర్ రాకుండా దాన్ని కూడా ప్యూరిఫై చేసి ద ఫ్రెష్ ఎయిర్ని మనకి లోపలిస్తుంది అనమాట. సో ఈ క్లీన్ ఎయిర్ అనేది కూడా ఒక ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. సో ఇంకొక చేంజ్ ఏంటంటే మనకి యాడ్ చేసిన ఫీచర్ ఎలక్ట్రోక్రోమ్ మిర్రర్. ఇదేంటంటే మనం యాక్చువల్లీ జర్నీ చేస్తున్నప్పుడు వెనక ఎవరైనా వెనక కార్ నుంచి లైట్ పడినప్పుడు మనకి ఆ ఫోకస్ వల్ల వెనక ఏమొస్తుందని క్లియర్గా చూడలేం. సో డ్రైవింగ్కి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో అలా కాకుండా ఉండడానికి ఇక్కడ మనకి ఎలక్ట్రోక్రోమ్ మిర్రర్ని ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే వెనక వస్తున్నట్టు వెహికల్ లైట్ అనేది మనకి మన మీద ఫోకస్ కాకుండా రిఫ్లెక్ట్ అయిపోయేలాగా ఇక్కడ మిర్రర్ని డిజైన్ చేశారు. ద వెరీ బెస్ట్ ఫీచర్, రైట్? సో వన్ మోర్ ఫీచర్ ఇస్ వెంటిలేటెడ్ సీట్. వెంటిలేటెడ్ సీట్ ఏంటంటే మనకి ఏసీ అనేది ముందు నుంచి బ్లో అవుతూ ఉంటుంది, బట్ మనం జర్నీ చేసినప్పుడు ఒకసారి స్వెట్టింగ్కి వెనకంతా కూడా తడిచిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అలా కాకుండా మనకి కింద నుంచి సీట్ కింద నుంచి కూడా మనకి ఎయిర్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఏసీ అనేది మనకి కింద నుంచి కూడా చల్లగా రావడం వల్ల అలాంటి కంఫర్ట్ని ఇస్తూ మనకి ఈ వెంటిలేటెడ్ సీట్ని కూడా ఒక మంచి ఫీచర్గా యాడ్ ఆన్ చేయడం జరిగింది. సో ఇలా యాడ్ చేసినటువంటి ఈ 5 features ఇంటీరియర్ పార్ట్లో నిజంగా చాలా ద బెస్ట్ ఫీచర్స్గా చెప్పుకోవచ్చు. సో ద న్యూ వర్ణా, ద నెక్స్ట్ జనరేషన్కి రిలేటెడ్గా ద న్యూ వర్ణాలో లాంచ్ చేసినటువంటి ఈ ఫీచర్స్ రియల్లీ వెరీ బెస్ట్, ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఎక్స్టీరియర్ పార్ట్లో మనకి ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూలో ఎలా అయితే మనకి సరికొత్త ఫీచర్స్తో డెవలప్ చేశారో, అట్ ది సేమ్ టైం ఇంటీరియర్ పార్ట్లో కూడా డ్రైవ్ చేసిన పర్సన్కి కానీ లేకపోతే ఎవరైతే కో ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళతో కలిపి ప్రతి ఒక్కటి చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా డిజైన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, వెరీ గుడ్, వెరీ యునిక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మోర్ ఓవర్ సెడాన్లో మనకి అటు బూట్ స్పేస్ అనేది తగ్గించేస్తారు. అంటే లోపల స్పేషియస్ ఎక్కువ కావాలంటే బూట్ స్పేస్ తగ్గిస్తారు. బూట్ స్పేస్ పెంచితే మనకి లోపల స్పేషియస్ అనేది తగ్గిపోతుంది అని అంటారు. బట్ మనకి ఇక్కడ బూట్ స్పేస్ని 450 to 480 liters పెంచడం జరిగింది. స్పేషియస్ కూడా ఏమాత్రం, లోపల స్పేషియస్ కూడా స్పేస్ అనేది కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. సో మనం పిక్ చేసినటువంటి కలర్ని బట్టి లోపల ఉన్నటువంటి డిజైన్ మారుతుంటుంది. లైక్ డిజైన్ ఇన్ ద సెన్స్ లోపల ఉన్నటువంటి డిజైన్లో ఉన్నటువంటి మిక్స్ చేసిన కలర్ అనేది చేంజ్ కనిపిస్తుంది. మేబీ సీట్ కావచ్చు, ముందున్నటువంటి డిజైన్లో ఉన్నటువంటి కలరింగ్ కావచ్చు, ఇవంతా కూడా మనకి డోర్స్ దగ్గర ఇచ్చినటువంటి సీట్స్ లేకపోతే బ్యాక్ పొజిషన్లో ఇచ్చినటువంటి కలర్ అంతా కూడా మనకి బాడీ కలర్ని బట్టి మనకి లోపల కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మరి ఎన్ని కలర్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం దీని ప్రైస్లో ఏమైనా వేరియేషన్ వచ్చిందా, అట్ ది సేమ్ టైం డీజిల్ పెట్రోల్ వేరియంట్స్లో ఉన్నటువంటి డిఫరెన్స్, మైలేజ్లో ఇవన్నీ కూడా ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా ఈ న్యూ వర్ణాలో అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకుందాం. రండి. త్రీ కలర్స్ ఇంట్రడ్యూస్ చేశారండి, పోలార్ వైట్, సియానా బ్రౌన్, ఫ్లేమ్ ఆరెంజ్. ఈ మూడు న్యూ కలర్స్ అండి దీంట్లో. ఇంతకుముందు 5 colors ఉన్నాయి, 8 colors అవైలబుల్ ఇన్ 8 colors. ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసి మీకు 7.9 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 1268 ఎక్స్ షోరూమ్. పెట్రోల్ డీజిల్ రెండు ఉంటాయండి, టోటల్ 6 variants వస్తాయి దీంట్లో. పెట్రోల్ డీజిల్ 6 variants, 6-speed ఆటో, 6-speed మాన్యువల్. మైలేజ్ డీజిల్ వచ్చేవాడు మీకు 22 యా హైవే నేను చెప్పాను, 22 విత్ ఇన్ ద సిటీలో అయితే మీకు 18 డీజిల్ వర్షన్ వచ్చేవాడు 18 to 19. ఓకే, అండ్ పెట్రోల్ సెగ్మెంట్ వచ్చేవాడికి మీకు 20 వచ్చేసి హైవే డ్రైవ్, విత్ ఇన్ ద సిటీని వచ్చేసి 17 45 liters అండి.
మెయిన్లీ ఏంటంటే లైక్ కీప్ ఆన్ చేంజింగ్ బికాస్ ఇది న్యూ అవర్నెస్ వచ్చేసి న్యూ ఎలాంత్రా ప్లాట్ఫామ్ ఇది వచ్చేసి ఓకే అండ్ మోర్ ఓవర్ లైక్ కీప్ ఆన్ టెక్నాలజీ వాస్ కీప్ ఆన్ చేంజింగ్ అండ్ మోస్ట్లీ కస్టమర్స్ ఆల్సో గోయింగ్ ఫర్ ద న్యూ వెహికల్స్ ఆర్ న్యూ సెగ్మెంటేషన్స్ సో డిపెండింగ్ అపాన్ దట్ ఈవెన్ వీ నీడ్ టు చేంజ్ ద వెహికల్ డిపెండింగ్ అపాన్ ద కస్టమర్ నీడ్స్ అండ్ ఆల్. ఆటోమొబైల్ లవర్స్ కి ఫస్ట్ ఈ ఫీచర్స్ అన్నిటికంటే కూడా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ బాగా అబ్జర్వ్ చేస్తారు. సో దీని ఇంజిన్ 1.6 ఇంజిన్ ఇంజిన్ వచ్చేసి ఇది 1.6 ఇంజిన్ కెపాసిటీ సేమ్ ఇంజిన్ ఓల్డ్ వెర్న ఏదైతే ఉందో 4th gen సేమ్ ఇంజిన్ కెపాసిటీ 1.6 ఇంజిన్ వస్తుంది. 4 సిలిండర్ విత్ 16 వాల్వ్స్ వస్తుంది అనమాట ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి. సో చూసారు కదండి ఈ వారం రేసర్లో ద న్యూ వర్న ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ దీనిలో ఉన్నటువంటి ప్రతి ఫీచర్ కూడా ద బెస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది. ప్రైస్ విషయంలో కూడా ఏ మాత్రం సందేహం లేదు, వెరీ రీజనబుల్ ప్రైస్. అట్ ది సేమ్ టైం మైలేజ్ కూడా చాలా బాగుంది, మనకు కావాల్సినటువంటి కలర్ వేరియంట్స్లో అవైలబుల్లో ఉంది. సో మీరు కూడా హుందాయ్ షోరూమ్కి వచ్చి ట్రై చేయండి. సో చూసారు కదా ఈ వారం రేసర్లోని కొత్త వెహికల్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వెహికల్ని మీకు పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో అందుకని వాచింగ్ ఏబీ 24/7 మేమే ఫస్ట్ మేమే బెస్ట్.